हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मैं ఈరోజు వీడియోలో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కంటిన్యూగా పెరుగుతూ వెళ్తుంది. అయితే ఏ విధంగా నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మన టార్గెట్స్ ఏమనుకున్నామో వీక్లీ టార్గెట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, అంటే సెల్ జోన్ ఎక్కడి వరకు ఉంది, బై జోన్ ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి నుంచే ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు జరుగుతుంది అంటే నెక్స్ట్ మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ జరగొచ్చా. లాంగ్ అన్వైండింగ్ అంటే ఇప్పుడు ఎవరైతే బై చేశారో, ఇక్కడ బై చేశారు కదా, ఇది బై చేసిన వాడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అప్పుడు మనం లాంగ్ అడ్వాన్స్ జరుగుతుందా లేకపోతే షార్ట్ కవరింగ్ జరుగుతుందా, ఎవరైతే సెల్ చేశారో, ఇక్కడ కంటిన్యూగా సెల్ చేశారు కదా, సెల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన స్టేక్ నమ్ముకోవాలనుకున్నప్పుడు అంటే బై చేస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా జరుగుతుందా ఒకసారి చూద్దాము. మనకి ఇక్కడ కంటిన్యూగా పెరుగుతూ వెళ్ళింది, ఏదైతే మనం ట్రెండ్ లైన్ అనుకున్నామో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. కానీ మనం ఏడిఎక్స్లో చూసుకుంటే మాత్రం చూడండి, ఏవైతే బై ఆర్డర్స్ ఉన్నాయో బై ఆర్డర్స్ ఇక్కడ మార్కెట్ పెరిగింది, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని ఇక్కడ కూడా చూసుకుంటే మనకి బై ఆర్డర్స్ అనేవి పెరుగుతూ వెళ్తున్నాయి. కానీ మార్కెట్లో స్ట్రెంత్ లేదు. మీరు అనుకోవచ్చు 900 పాయింట్స్ పెరిగింది, 800 పాయింట్స్ పెరిగింది అని. దీంతో కంపేర్ చేస్తే కంటిన్యూగా పడింది కాబట్టి అక్కడి నుంచి మనకు పెరుగుతుంది కాబట్టి ఇలా పెరుగుతుంది అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఈ మార్కెట్ ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందా లేకపోతే మళ్ళీ మార్కెట్ ఇంకో స్వింగ్ తీసుకుని పైకి వెళ్తుందా అంటే, ఈ ఎందుకంటే ఇక్కడ ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్లో ఇక్కడ చూసుకొని చెప్పాను, ఇక్కడ ఒక 10 పాయింట్స్ గ్యాప్ వదిలిపెట్టి పైకి వెళ్ళారు, మళ్ళీ ఆ 10 పాయింట్స్ బుక్ చేసుకున్నాను మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కంటిన్యూగా 2500 పాయింట్స్ పెరిగినా కూడా మళ్ళీ మార్కెట్ ఒకవేళ ఫాలో వస్తే ఈ గ్యాప్ను ఫిల్ చేయాల్సిన ఫిల్ మాత్రం కంపల్సరీ చేయాలి కాబట్టి. ఎందుకంటే మనకి ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయకుండా మార్కెట్ పైకి వెళ్ళింది, గ్యాప్ ఫిల్ చేసుకుని పైకి వెళ్తే ఈ ట్రెండ్ అనేది స్ట్రెంత్గా ఉండొచ్చు మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏడిఎక్స్లో చూసినా కూడా మనకు అదే చెప్తుంది, ఏవైతే బై ఆర్డర్స్ ఉన్నాయో బై ఆర్డర్స్ ప్లేస్ అవుతున్నాయి, కానీ ప్లేస్ అయ్యే బై ఆర్డర్స్ యొక్క స్ట్రెంత్ అనేది వీక్గా ఉంది. ఎందుకంటే ఏడిఎక్స్ అనేది మనకి రాబోయే ట్రేడ్ ఎలా ఉంటుందో చెప్తుంది. అంటే ఇప్పుడు మనం 5 మినిట్స్లో చూస్తుంటే నెక్స్ట్ 5 మినిట్స్లో ట్రేడ్ ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఆర్డర్స్ బై ఆర్డర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, సెల్ ఆర్డర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. ఒక 1 అవర్ పెట్టుకుని చూస్తే 1 అవర్లో నెక్స్ట్ రాబోయే 1 అవర్లో అంటే ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుందో మనకు చెప్తుంది. మిగతా ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ఎస్ఐ కానీ మ్యాగ్డి ఇవన్నీ కూడా ప్రెజెంట్ మార్కెట్ మూమెంట్ని చెప్తాయి, కానీ ఏడిఎక్స్ మాత్రం రాబోయే రోజుల్లో బై ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి, సెల్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్తుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే వాటి స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా లేదు, బయాటస్ ఎగ్జిక్యూట్ అవుతున్నా కూడా స్ట్రెంత్ స్ట్రాంగ్గా లేదని చెప్తుంది. నెక్స్ట్ మనకి సెల్ జోన్ వచ్చేసి 18343 18071, ఇది మనకి సెల్ జోన్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్ బుల్లిష్గా మారింది. ఎందుకంటే ఇక్కడ సెల్ ఆర్డర్స్ అన్ని క్లియర్ అయితేనే ఫర్దర్గా బయాటస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం ఏదైతే క్యాండిల్లో బయాటస్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయో అవి బయాటస్గా మారుతున్నాయని అనుకున్నాము, ఆ క్యాండిల్ బ్రేక్ చేసుకుంది, మార్కెట్ పైన సస్టైన్ అయింది కాబట్టి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తే ఈ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం మళ్ళీ మార్కెట్ ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని ఈ బయాటస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటేనే ఫర్దర్గా ఈ అప్ సైడ్ ఉన్న బయాటస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు అంటే మార్కెట్లో స్ట్రెంత్ లేదు కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి బైజన్లోకి వచ్చిన తర్వాత బయాటస్ ఎగ్జిక్యూట్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్తూ ఉంటుంది. అయితే ఫర్దర్గా ఇక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఎవరైతే బై చేసుకుంటూ వచ్చారో ఇక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ సెల్ చేయొచ్చు, అంటే వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అయినప్పుడు మళ్ళీ కొంచెం మార్కెట్ కిందకు వచ్చి మన బ్రేక్అవుట్ లెవెల్ 17376 వరకు వచ్చి మళ్ళీ మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో యొక్క బై ఆర్డర్ స్ట్రెంత్ కొంచెం ఎక్కువగా ఉంది, నిఫ్టీలో కొంచెం తక్కువగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే పెరిగిందో మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని ఈ నెక్స్ట్ 37695 37627 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకు మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. అలాగే 41347 40160 ఇది మనకి సెల్ జోన్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మార్కెట్లో ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేసిన 2 డేస్లోనే మనకు ప్రాఫిట్ ఇచ్చేసినాయి. ఏదైతే మనం ఆప్షన్స్ ఆప్షన్ స్ట్రాటజీ క్రియేట్ చేసామో దాంట్లో 2 డేస్లోనే మనకు ప్రాఫిట్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా చేసేటప్పుడు, ఎందుకంటే మనం 12th లోపు మార్కెట్లో కొత్త ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము, కొత్త స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తాము ఆప్షన్కి సంబంధించి. కొత్త స్ట్రాటజీస్ అంటే బై చేయాలా సెల్ చేయాలని మనం లెవెల్స్ని బట్టి చేస్తాం కాబట్టి ఆల్రెడీ టార్గెట్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ 1 or 2 డేస్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మండే క్రియేట్ చేయొచ్చు స్ట్రాటజీని, ఇప్పుడైతే ఏమొద్దు, ఇంటర్డే ట్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మార్కెట్ పెరుగుతుంది కదా, నెక్స్ట్ హైక్ వెళ్ళిపోతుందని కాకుండా మార్కెట్ వెయిట్ చేయండి, ప్రాఫిట్ తీసుకున్నాం కాబట్టి వెయిట్ చేసిన తర్వాత కొంచెం 2 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మండే మళ్ళీ మార్కెట్ మూమెంట్ను బట్టి మళ్ళీ మార్కెట్లో మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ పైన సస్టెండ్ అయితే ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఏదైందో దీని పైన సస్టెండ్ అయితే మాత్రం మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ ఇక్కడ కూడా ఎవరైతే బై చేశారో ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుకుంటూ వచ్చిందో మళ్ళీ సెల్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రాఫిట్ బుకింగ్ జరిగేటప్పుడు ఈ సెల్ జోన్లోకి వచ్చిన కొంచెం జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ ఏదైతే రేంజ్ నుంచి కిందకు వచ్చిందో మళ్ళీ ఆ రేంజ్ని టెస్ట్ చేస్తుంది, టెస్ట్ చేసి సస్టెండ్ అయితేనే మార్కెట్ న్యూ హైని క్రియేట్ చేస్తుంది. లేదంటే మళ్ళీ
బై ఆర్డర్స్ కోసం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఈ బ్రేక్అవుట్ లెవెల్ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుని మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది లెవెల్స్ చూద్దాం. ఇవాళ చూడండి, మనం ఇచ్చిన ఏదైతే బ్యాంక్ నిఫ్టీ కాల్ ఇచ్చామో అది స్టాప్ లాస్ ఇట్ అయింది, మనం ఎగ్జిట్ అయిపోమని చెప్పాము. అలాగే మార్కెట్ చూసుకుంటే ఇక్కడ కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది కాబట్టి చూడండి, ఏదైతే మార్కెట్ పెరుగుతూ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం మార్కెట్లో ఈ రేంజ్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఏదైతే మన సపోర్ట్ రెసిస్టెన్స్ రేంజ్ ఉందో అది పెరుగుతూ వెళ్తుంది కాబట్టి సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సైడ్ వేస్లో మూవ్ అవ్వకపోతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మాత్రం ఏదైతే పెరిగిందో అదే విధంగా మార్కెట్, ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగింది, మళ్ళీ అదే ఏ విధంగా మార్కెట్ కంటిన్యూగా 3 రోజులు కూడా సేమ్ వేలో పెరుగుతూ వెళ్ళింది మార్కెట్. ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మాత్రం ఈ లెవెల్కి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి. డౌన్ సైడ్ ఏదైతే సపోర్ట్ ఉందో 17748 ఉందో ఆ లెవెల్కి వస్తే బ్రేక్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఫస్ట్ మాత్రం మీరు గమనిస్తే ఈరోజు ట్రేడ్ అలాగే నెక్స్ట్ ఇంకొక రోజు కూడా చూడండి, సేమ్ మూవ్ అయినాయి మార్కెట్లు, సేమ్ మూవ్ అయినాయి చూడండి మార్కెట్స్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఏ విధంగా మూవ్ అయినాయో అంత పడకపోయినా కూడా మళ్ళీ ఎందుకంటే స్టాప్ లాస్ ఉంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్రేక్అవుట్ తర్వాత మాత్రం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎందుకంటే మనకి ఏడీఎక్స్ చూసినా ఇంట్రాడేలో చూస్తే వీక్గా ఉన్నట్టు చెప్తుంది, అంటే సైడ్ వేస్ టు బేరిష్గా చెప్తుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయితేయో అప్పుడు మనకి మళ్ళీ బుల్లిష్గా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి రెసిస్టెన్స్ వచ్చి 38120, అలాగే సపోర్ట్ వచ్చి 36756, అలాగే బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 37438. దీని పైన సస్టెండ్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, దీని కింద సస్టెండ్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే అప్ సైడ్ బై మాత్రం 38120 అబౌవ్ మనం బై చేయాలి, 36756 బిలో మనం షార్ట్ చేస్తాము. అంతేగాని ఈ బ్రేక్అవుట్ లెవెల్ జాగ్రత్తగా చూసుకోండి, బ్రేక్అవుట్ లెవెల్ పైన మాత్రమే సస్టెండ్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. అంతేగాని ఎక్కువ లాట్ తీసుకోవద్దు, ట్రేడ్ చూసుకుని ప్రీమియం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. ఒకవేళ మార్కెట్ ఫాల్ అయితే ప్రీమియం డికే కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది, వీక్లీలో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అలాగే మనం ఈ లెవెల్స్కి సంబంధించి ఆప్షన్కి సంబంధించిన లెవెల్స్ టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.